నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ప్రాజెక్టుల ద్వారా చిన్నారులకు కల్పిస్తున్న సదుపాయాలపై ఈవో ఆరా. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వార్లకు కళ్యాణ మహోత్సవం. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా మాస శివరాత్రి వేడుకలు. అప్పలాయగుంటలో పరిసమాప్తమైన పవిత్రోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో మహాపూర్ణాహుతి. తిరుమల శ్రీవారికి భక్తి ప్రపత్తులతో సమర్పించే మహానివేదనలు. షడ్రసోపేత రుచులతో స్వామివారికి త్రికాల నైవేద్యాలు. ప్రత్యేక కథనం. పలు ప్రాంతాల్లో సోమవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా శ్రవణం ప్రాజెక్టును సందర్శించి అక్కడ వినికిడి లోపం గల చిన్నారులకు ఇస్తున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. అనంతరం బాలమందిరం చేరుకున్న ఈవో అక్కడ అనాథలైన చిన్నారులకు అందుతున్న విద్యా సౌకర్యాలపై ఆరా తీశారు. అటు నుంచి శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఈవో పిల్లల విద్యా ప్రమాణాలు సదుపాయాలపై అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక అలిపిరిలోని పాత చెకింగ్ పాయింట్ వద్ద శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజు ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసేందుకు టీటీడీ కల్పించిన సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆపై అక్కడే ఉన్న మోగభద్ర పాఠశాలను కూడా తనిఖీ చేసి చిన్నారుల బాగోగులపై ఆరా తీశారు. చివరగా జూ పార్క్ సమీపంలోని టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న స్థలాన్ని పరిశీలించి అక్కడ శ్రవణం బాలమందిరం మూగభద్ర పాఠశాలల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్, సిబిఎండ్ఎస్ఓ ఆకె రవికృష్ణ, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీమతి గౌతమి, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ మెయింటైన్ చేస్తున్నటువంటి విద్యా సంస్థలన్నీ ఏ విధంగా పనిచేస్తున్నాయో, దాంట్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది, దాని మీద వివిధ స్థాయిలో సమావేశాలు ఏర్పడి ఆ సమావేశాలు ఏర్పడ్డాక దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయో పరిశీలించడానికి ప్రక్రియ ప్రారంభించాం. దీంట్లోనే భాగంగా ఇవాళ శ్రవణం ప్రాజెక్టు, అదేవిధంగా డెఫ్ అండ్ డమ్ స్కూలు, మందిరము, ఈ మూడు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూషన్ అన్ని చాలా బాగా పనిచేస్తున్నాయి. పిల్లలందరూ కూడా ఉన్నటువంటి ఫెసిలిటీ మీద సంతృప్తి వ్యక్తం చేశారు. మన సివిఎస్ఓ రవికృష్ణ గారు కూడా డెఫ్ అండ్ డమ్ స్కూలు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా బాధ్యత స్వీకరించారు. ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంకా బాగా పడాలన్న ఉద్దేశంతో, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా శాంక్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. ఇప్పటికే కొన్ని ప్రణాళికలను సిద్ధం చేశాము. దానికి కావాల్సిన అడ్మిషన్ శాంక్షన్ ఇచ్చి పనులు అన్నీ కూడా త్వరగా ప్రారంభించబోతున్నాం. అది కాకుండా ఈ బిల్డింగ్ అన్నీ కూడా ఎక్కడైతే బాగా పాత బిల్డింగ్స్ ఉన్నాయో దాని బదులు కొత్త భవనాల నిర్మాణం ఏమైనా చేయగలిగితే ఎట్లా ఉంటుంది, దానికి కావాల్సినటువంటి స్థలము ఎక్కడ ఉంది, అవన్నీ కూడా ఇవాళ పరిశీలిస్తున్నాం. ఆ కొత్త స్థలం అన్ని చూసుకొని అవసరమైనటువంటి బిల్డింగ్స్కి కొత్త భవనాలు శాంక్షన్ చేయడానికి కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. కొంతమంది డోనర్స్ కూడా ముందుకు రావడం జరిగింది. ఇవాళ ఈ స్థలం అంతా కూడా ఫైనల్ చేసి ఎక్కడెక్కడైతే నూతన భవన నిర్మాణం జరగాలనో అటువంటి కూడా శాంక్షన్స్ ఇచ్చి ఆ భవన నిర్మాణాలు కూడా త్వరగా ప్రారంభించబోతున్నాం. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు వేదోక్తంగా ముగిశాయి. మూడు రోజుల పాటు ఆగమోక్తంగా జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం యాగశాలలో పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పవిత్ర హోమం, పూర్ణాహుతి సమర్పణ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ దంపతులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు అప్పలాయగుంటకు చేరుకున్న ఈవో జేఈఓలకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధ్యక్షతన సోమవారం తిరుమల తిరుపతి జైవోలతో పాటు పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ నుంచి తిరుమలలో ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని విభాగాల అధికారులతో సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. అలాగే కాల్ సెంటర్ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుచానూరు మాస్టర్ ప్లాన్ లో భాగంగా అభివృద్ది పనులను వేగవంతం చేయాలన్నారు. ఉత్సవాల నిర్వహణ, భక్తుల భద్రతే ధ్యేయంగా విజిలెన్స్ సిబ్బంది కార్యోన్ముఖులు కావాలని ఈవో పిలుపునిచ్చారు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల కళ్యాణంతో తిరుపతిలోని కపిలతీర్థం ప్రకాశించింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలోని ఉంజల్ మండపంలో స్వామి అమ్మవార్లను దివ్యాభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో చూడచక్కగా అలంకరించి వెంచెపు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ రీతిలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల కళ్యాణాన్ని పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి పొలకించారు. తిరుమల శ్రీవారికి సోమవారం సాయంత్రం తిరుపతికి చెందిన మణి అనే భక్తుడు పట్టు పరదాలను కానుకగా సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏటా 4 పర్యాయాలు తిరుమల శ్రీవారికి పట్టు పరదాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా తిరుమలకు చేరుకున్న మణి కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలపై శ్రీవారి శంఖుచక్ర తిరునామాలు, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల చిత్రరూపాలతో అత్యద్భుతంగా తయారు చేసిన పరదాలను టిటిడి అధికారులకు అందజేశారు. తిరుమల శ్రీవారు భక్తుల ఆరాధ్య దైవం, ఏడు కొండలపై వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం, సాక్షాత్తు వైకుంఠనాథుడే ఈ భూలోకంలో సప్తగిరులపై శ్రీ వెంకటేశ్వర స్వామిగా అనుగ్రహిస్తున్నారని భక్తుల విశ్వాసం. ఆ స్వామికి సంబంధించిన అన్ని విషయాలపై భక్త లోకానికి ఎంతో ఆసక్తి ఉంటుంది. మరి కేవలం భక్త సులభుడిగానే కాకుండా నైవేద్య ప్రియుడిగా కూడా పేరొందిన శ్రీవారికి ప్రసాదంగా ఏం సమర్పిస్తారు? అసలు స్వామివారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారు? ఆ ప్రసాదాలను స్వీకరించిన భక్తులపై శ్రీవారి ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయి? ఇత్యాది విషయాలను వివరిస్తూ మనోహర మూర్తికి మధురాతి మధురంగా సమర్పించే నైవేద్యాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల అనగానే శ్రీవారి భక్తుల మదిలో మెదిలే మధురమైన భావన స్వామివారి లడ్డూ ప్రసాదం. నైవేద్య ప్రియుడైన స్వామివారి ప్రసాదాల రుచి ఎంత కమ్మగా ఉంటుందంటే, ఆ స్వామిని తలుచుకోగానే అశేష భక్తకోటిలో చిగురించే ప్రియమైన భక్తిభావం అంత గొప్పగా ఉంటుందని చెప్పవచ్చు. అభిషేక ప్రియ గోవింద, అలంకార ప్రియ గోవింద అంటూ నిత్యం మనకి వినిపించే గోవిందనామాలలో నవనీత చోరా గోవింద అనే నామం శ్రీవారికి ప్రసాదాలపై ఉండే మక్కువను తెలియజేస్తోంది. త్రికాల అర్చనల సమయంలో షడ్రసోపేత రుచులతో స్వామివారికి నివేదించే ప్రసాదాలను బాలభోగం, రాజభోగం, శయన భోగాలుగా ఆగమ శాస్త్రంలో పేర్కొన్నారు. ఇందులో ఉదయం 6 నుంచి 6:30 మధ్యలో సమర్పించే బాలభోగంలో తిరుమలేశుడికి మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శాకన్నం, రవ్వ కేసరి ఉంటాయి. అనంతరం 11 గంటల సమయంలో రాజభోగంలో శుద్ధాన్నం అంటే తెల్ల అన్నం, పులిహోర, గూడాన్నం, దద్యోజనం, సీర లేదా చక్కెరన్నం నివేదిస్తారు. ఇక రాత్రి 7 గంటల ప్రాంతంలో శయన భోగంగా మరీచ అన్నంగా పిలిచే మిరియాల అన్నం, దోశ, లడ్డు, వడ, శాకన్నం సమర్పిస్తారు. తెల్లవారుజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగుతేలే ఆవుపాలను నివేదిస్తారు. తోమాల, సహస్రనామార్చన తర్వాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత బాలభోగం ఉంటుంది. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. భక్తులకు సర్వదర్శనం మొదలవుతుంది.
అష్టోత్తర శతనామార్చన అనంతరం రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం ఉంటుంది. అటుపై సాయంకాలం ఆరాధన తర్వాత గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని తాజా పూలతో సుందరంగా ముస్తాబు చేసి అష్టోత్తర శతనామార్చన నిర్వహిస్తారు. అప్పుడు శయనభోగం నివేదిస్తారు. అటుపై అర్ధరాత్రి తిరువీసం పేరుతో బెల్లపు అన్నం పెడతారు. ఇక పవళించే సమయంలో ఏకాంత సేవలో నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం, యాలకులు, పండ్ల ముక్కలు, గోరువెచ్చని పాలను స్వామివారికి ఆరగింపు చేస్తారు. ఇక భక్తులకు లభించే శ్రీవారి మహాప్రసాదాలలో బియ్యం, ధాన్యాలు, ఆవుపాల పదార్థాలు, ఔషధ గుణాలు సమృద్ధిగా కలిగి నెయ్యి తదితర వనస్పతులతో లవంగాలు, యాలకులు, తులసి, మిరియాలు తదితర సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన అనేక అనేక ఆహార పదార్థాలు ఉంటాయి. ఇక ఏడుకొండలవాడి ప్రసాదం అంటే కేవలం లడ్డు, వడలే కాదు, దోశలు, పోలీలు, జిలేబీ, తేంతోళ, సుగి, అప్పం, కేసరిబాత్, పాయసం, సిరా లాంటి ఎన్నో రకాల మధురమైన పిండి వంటలు, అన్నప్రసాదాలు కూడా ఉంటాయి. ఇక ఋతువులను బట్టి ఆయా సమయాలలో దొరికే ప్రకృతి సహజ సిద్ధమైన పదార్థాలతో శ్రీవారికి నివేదించే వంటలను ఎవరు వండాలి, ఎంత పరిమాణంలో వండాలి, స్వామివారికి ఎలా నివేదించాలి వంటి అన్ని విషయాలను కూడా ఆగమ శాస్త్రం స్పష్టంగా పేర్కొంది. ఈ ప్రసాదాల తయారీ కోసం కేవలం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల వంట చెరుకును మాత్రమే ఉపయోగిస్తారు. ప్రసాదం తయారు చేసే సమయంలో కానీ తయారైన తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పదార్థాలను వాసన చూడకుండా ఉండేందుకు వీలుగా పోటు సిబ్బంది తప్పకుండా ముక్కు, నోటికి అడ్డంగా వస్త్రం పెట్టుకుంటారు. అలాగే ఈ ప్రసాదాలను శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ చూడకుండా మూసి ఉంచుతారు. నివేదనకు ముందు గాయత్రి మంత్రం పఠిస్తూ గర్భాలయాన్ని నీటితో శుద్ధి చేసి వండిన పదార్థాలను పెద్ద పెద్ద గంగాళాల్లో దేవదేవుడి సన్నిధికి చేరవేస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఓ క్రమ పద్ధతిలో ఆచారబద్ధంగా సాగిపోతుంది. శ్రీవారి నివేదన సమయంలో అర్చకులు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు, గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకులు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు. కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకులు స్వామివారి కుడిచేతికి ఆ ప్రసాదాన్ని తాకించి నోటి దగ్గర ఉంచుతారు. అంటే చిన్నపిల్లవాడికి గోరుముద్దలు తినిపించే విధంగా అన్నమాట. ఆ సమయంలో ఇతర అర్చకులు పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నసూక్తం నిర్వహిస్తారు. చరాచర సృష్టికి కర్త అయిన శ్రీవారికి నైవేద్యం నివేదించడమంటే సృష్టిలో ఆకలితో ఉన్న కోటానుకోటి జీవరాశులను సంతృప్తిపరచడమే. అందుకే ఈ కార్యాన్ని తిరుమల ఆలయంలో ఎంతో నియమనిష్టలతో, అంతకుమించిన భక్తితో ఓ మహాయజ్ఞంగా నిర్వహిస్తున్నారు. ఇక నివేదనల మధ్యలో ఔషధ గుణసమిత పత్రాలను కలిపిన శుద్ధ జలాన్ని స్వామివారికి మంచినీరుగా అందజేస్తారు. నైవేద్య క్రతువు జరుగుతున్నంతసేపు శ్రీవారి నైవేద్య గంట తిరుమల క్షేత్రం నలుచెరగులా మార్మ్రోగుతుంటుంది. శ్రీవారి ముగ్ధమనోహర శిలారూపం 9.5 అడుగుల ఎత్తులో అత్యుత్తమమైన ఆధ్యాత్మిక ఆకర్షణీయ సొబగులతో వెలిగిపోతుంటుంది. దీనికి అనుగుణంగానే స్వామివారికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాద నివేదన జరగాలో కూడా ఆగమ శాస్త్రం సవివరంగా తెలుపుతోంది. ఇక పూర్వకాలం నుంచే మహర్షులు ఈ ప్రసాదాల్లో వినియోగించే పదార్థాలు పూర్తిగా శాకాహారంతో కూడుకుని సాత్విక ప్రవృత్తిని ప్రేరేపించేలా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ఇటువంటి వంటకాలతో సమాజ శ్రేయస్సుకు మూలాలు ఏర్పడతాయని సత్పురుషుల ఉవాచ. ఇంతటి నిగూఢార్థంతో పాటు ప్రసాదం అంటే పవిత్రంగా, పరిమితంగా స్వీకరించాల్సిన భక్తి నివేదిత పదార్థం అనే అంతరార్థం కూడా ఉంది. నైవేద్య ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనసారా సేవించిన భక్తులు
ఆ స్వామి అనుగ్రహంగా లభించిన ప్రసాదాలను మహద్భాగ్యంగా స్వీకరిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మాస శివరాత్రి పూజలను తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాల్లో ఘనంగా నిర్వహించారు. భక్తులు ముక్కంటిని మనసారా సేవించి తరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నంద్యాలలోని గరుడ నందీశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు భక్తిరస భరితంగా జరిగాయి. నవనంది క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయంలో స్వామివారిని రజత కవచంతో కనుల పండుగగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా కుడేరులో జోడు శివలింగ క్షేత్రంగా పేరొందిన శ్రీ సంగమేశ్వర ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక అర్చనలు జరిగాయి. పరమశివునికి ప్రీతికరమైన మారేడు దళాలతో అష్టోత్తర పూజ చేసిన అర్చకులు కర్పూర హారతులు సమర్పించారు. కర్నూలులోని శివాలయంలో పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు స్వయంగా ఈ అభిషేక సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో పంచామృతాభిషేకం జరిగింది. వేదోక్తంగా సాగిన అభిషేకంలో భక్తులు పాల్గొని తరించారు. ఇక పాత బజారులోని శివాలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మాస శివరాత్రి సందర్భంగా పరమశివుడికి అభిషేక సేవ జరిగింది. భక్తులు స్వామివారి అభిషేకాన్ని వీక్షించి ఉపాలయాల్లో పూజలు నిర్వహించారు. ఇటు సోమవారం మాస శివరాత్రి పర్వదినం ఒకే రోజు కావడంతో కమాన్ ప్రాంతంలోని రామేశ్వరాలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. భక్తులు స్వయంగా మహాదేవుణ్ణి అభిషేకంతో సేవించి పునీతులయ్యారు. అలాగే ఆలయ ఆవరణలోని నవగ్రహ మండపంలో ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగించారు. మహబూబ్ నగర్ లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పరమశివునికి విశేష అభిషేకాలు నేత్రపర్వంగా జరిగాయి. మాస శివరాత్రి పూజల్లో భాగంగా భక్తిరస భరితంగా సాగిన స్వామివారి అభిషేక సేవలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వెంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శివయ్యకు శుద్ధ జలాలతో అభిషేక సేవ ఘనంగా జరిగింది. ఇటు వివేక్ నగర్ లోని శివాలయంలో మహేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం చందన విభూదులతో ప్రత్యేకంగా అలంకరించి విలువార్చన చేశారు. అదేవిధంగా కేపీహెచ్ కాలనీలోని శ్రీచక్రాధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర ఆలయంలో మహాదేవుణ్ణి పలు రకాల పుష్పాలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో మండలాభిషేకం వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్ఠ జరిగి 48 రోజులు పూర్తవడంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా యాగశాలలో విశేష హోమాలు, కలశ ప్రతిష్ఠ, కలశారాధనలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణుల సైత వీరాంజనేయ స్వామి వాళ్లకు మహాసంప్రోక్షణ జరిపి పుష్పమాలలతో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం కోటగుమ్మంలోని జయ గణేష్ ఆలయంలో స్వామివారికి
మూషిక వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని స్వామివారి మూర్తికి పలు రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో ప్రత్యేక అలంకరణలు చేసి దీపహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవ మూర్తికి మూషిక వాహన సేవ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కరీంనగర్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ముత్తైదువులు నిష్ఠగా ఈ కుంకుమార్చనల్లో పాల్గొని సంప్రదాయ రీతిలో పూజాధికారు పూర్తి చేశారు. కర్ణాటక పుణ్యవాహిని కావేరీ నది తీరాన కొలువైన ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు భక్తులకు ఆధ్యాత్మిక ఫలాలను ప్రసాదిస్తున్నాయి. కావేరీ తీరాన ఆదిరంగ క్షేత్రం, మధ్యరంగ క్షేత్రం, అంచెరంగ క్షేత్రాలుగా వెలసిల్లుతున్న పుణ్య ప్రదేశాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. కావేరీ తీరంలో అనేక క్షేత్రాలు దివ్య మహిమతో శోభిస్తున్నాయి. శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో శ్రీరంగనాథస్వామి మందిరాలు అత్యంత వైభవంతో అలరారుతున్నాయి. శ్రీరంగపట్నం ఆదిరంగ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఆధ్యాత్మిక క్షేత్రం. కర్ణాటక రాష్ట్ర వైభవాన్ని దశ దిశలా చాటిన పట్టణమిది. కావేరీ నదీ తీరాన ఉండే ఈ క్షేత్రంలో రంగనాథుడు తూర్పు దిక్కున తలపెట్టి పవళించి ఉన్నాడు కనుక ఈ క్షేత్రాన్ని పూర్వరంగ క్షేత్రమని కూడా పిలుస్తారు. అద్భుతమైన రంగనాథుని ఆలయంతో అలరారే ఈ ప్రాంతం ఓ నిత్య భక్తి చైతన్యం. గౌతమ్ మహర్షి తపోదీక్షా ప్రాంతంగా అలరారుతోన్న ఈ క్షేత్రంలో కావేరీ స్నానం శ్రీరంగనాథుని దర్శనం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. పూర్వరంగమని ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రం శ్రీరంగనాథుని మొదటి క్షేత్రంగా పేరు పొందింది. శ్రీరంగనాథుని దివ్య సన్నిధి కారణంగా ఈ ప్రదేశం శ్రీరంగపట్టణంగా ఖ్యాతిగడించింది. ఇక శ్రీరంగనాథుడి ఆలయాన్ని 894లో గంగవంశీయులు నిర్మించినట్టు తెలుస్తోంది. తదనంతరం హోయసల రాజులు, విజయనగర చక్రవర్తులు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఆలయ రాజగోపురం 6 అంతస్తులతో కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని దశల వారీగా నిర్మించారు. ఇంతటి పురాణ చారిత్రక ప్రసిద్ధమైన ఆది రంగనాథ క్షేత్ర దర్శనం పూర్వజన్మ సుకృతం, సకల పాపహరణం. కావేరీ పుష్కరాల శుభ సందర్భంలో రంగనాథుని దర్శనం సకల జనులకు శుభదాయకం, ముక్తిదాయకం. మధ్య రంగనాథునిగా వెలసి జగన్మోహనాకారునిగా దర్శనమిస్తున్న స్వామివారి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. తిరువరంగ తిరుపతిగా, భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి పొందిన శ్రీరంగం దేవాలయంలో విష్ణుమూర్తి శ్రీరంగనాథుడిగా భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నాడు. అపురూపం, అద్భుతమనే పదాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంటుంది ఈ ఆలయం. దాదాపు 156 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన గోపురాలతో అలరారే శ్రీరంగనాథ క్షేత్రం 108 దివ్యదేశాల్లో ముఖ్యమైనదిగా ప్రసిద్ధి చెందింది. కావేరీ నదీ ప్రవాహం ఇక్కడి నుంచి సముద్రంలోకి కలుస్తుంది. అందుకే ఈ క్షేత్రం అంత్య రంగనాథ క్షేత్రంగాను ప్రసిద్ధి పొందింది. ఈ మహిమాన్విత క్షేత్రాన్ని బ్రహ్మాండాది పురాణాల్లో అద్భుతంగా వర్ణించారు. ఇక్కడ కావేరీ నది
రెండు పాయలుగా చీలి తన బహువులతో ఆ రంగనాథుణ్ణి ఆలింగనం చేసుకుని ప్రీతితో అర్చించి మెప్పించి ముందుకు సాగుతుంది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజులను వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదిక సోమవారం రాత్రి జరిగిన శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ నృత్యరూపకంతో పరవశించింది. తిరుపతికి చెందిన డాక్టర్ జమునారాణి బృందం ప్రదర్శించిన చక్కటి నాట్యాభినయం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులం చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 65,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసి శ్రీవారి సర్వదర్శనానికి, దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.